తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో హాట్ టాపిక్ గా మారింది. నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలో జోష్ పెరిగింది. దీంతో నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు దాడిని పెంచారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఓటర్ల లిస్టులో అవకతవకలు పాల్పడుతుందని విపక్షాలు విమర్శిస్తాలు ఎక్కువ అయ్యాయి. ఇక ఓటర్ లిస్టు అపోహలపై ఆర్టీఓ రవీందర్ తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలు అనేటివి మాత్రం ఇప్పుడు ఒక అన్ని ప్రధాన పార్టీలకు ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు టీఆర్ఎస్తో పాటు బీజేపీ కాంగ్రెస్ కూడా వీటిని ఖచ్చితంగా ఏదైతే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం తమ పార్టీని కైవసం చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలని చెప్పేసి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ ప్రభుత్వ పథకాలతో అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంటే మాత్రం అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో మాత్రం అసలు ఎవరు అభ్యర్థి అని సందిగ్ధంలో మాత్రం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. అయితే ఇప్పటికే ఇటు పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసిన తర్వాత 2-3 రోజుల్లో కూడా పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా టీఆర్ఎస్లో చేరడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏదైతే బీజేపీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించిన రాష్ట్ర నాయకుడు కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పేసి కూడా ఊహాగానాలు రావడంతో మాత్రం ఈ టికెట్ ఎవరికి వస్తుందనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంటాన ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడమే కాకుండా అత్యధిక మెజార్టీతో కూడా గెలుపొందుతామని చెప్పి ఇక్కడ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు హరీష్ రావు కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా సీఎం కేసీఆర్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునడమే కాకుండా వీటికి సంబంధించిన ప్రచారంలో ఏ విధంగా జరుగుతుంది, అసలు హుజూరాబాద్ నాడు ఏ విధంగా ఉన్నది అనేది మాత్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాత్రం ఏ రోజుకు ఆ రోజు కూడా తీసుకుంటున్న పరిస్థితి. దీని నేపథ్యంలో ఎవరికి ఇస్తే బాగుంటుంది, అసలు ఇక్కడ ఓటర్ నాడు ఏ విధంగా ఉన్నది తెలుసుకునేందుకు మాత్రం ఎప్పటికప్పుడు రిపోర్ట్ సీఎం కేసీఆర్ కూడా తీసుకుంటున్న పరిస్థితి. అయితే టికెట్ వచ్చే విషయంలో మాత్రం కొంత సందిగ్ధంలో ఉన్నప్పటికీ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ ఇచ్చిన ఎవరికైతే అభ్యర్థిత్వం ఇస్తారో వారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి మాత్రం టీఆర్ఎస్ నాయకులు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ చూసుకున్నట్లయితే ఈ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా హుజూరాబాద్ నియోజకవర్గంలో చేసిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను సాల్వ్ చేశాడని చెప్పేసి అన్ని రకాలుగా బీజేపీ నేతలు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం దీన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అయితే ఏదైతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ హుజూరాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ స్థానం వస్తుంది కాబట్టి దీన్ని మాత్రం అతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఏదైతే ఇక్కడ రాష్ట్ర నాయకులే కానీ అదేవిధంగా జిల్లాకు సంబంధించిన నాయకులు ఎక్కడికక్కడ ప్రచారం జరుపుతున్న పరిస్థితి. అదేవిధంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమ్న కూడా ఇప్పటికే కమలాపూర్ అదేవిధంగా జమ్మికుంట ఈ ఇంటింటికి గడప గడపకు ఏదైతే మహిళలతో ఇంటింటికి వెళ్ళి తమకు జరిగిన అన్యాయాన్ని అదేవిధంగా ఇన్ని రోజులు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు, ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించామని చెప్పేసి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాత్రం అన్ని రకాల సహాయ శక్తులను కూడా ప్రజల్లోకి ఏదైతే ఈటల రాజేందర్ పేరు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన గుర్తు గమనం పువ్వు గుర్తును జనాల్లోకి తీసుకెళ్లేందుకు మాత్రం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పదవి బాధ్యతలు పిసిసి చీఫ్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా మొదటిసారిగా ఏదైతే పిసిసి చీఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఎన్నికలు జరుగుతుండటంతో మాత్రం ఎట్లయినా దీన్ని మాత్రం హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా తమ జెండా నిలపాలని చెప్పేసి మాత్రం అతను దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే నిన్న హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఏదైతే టీఆర్ఎస్లకు వెళ్తున్నాడని సమాచారం అందడంతో అదేవిధంగా పార్టీకి అదేవిధంగా పదవికి రాజీనామా చేయడమే కాకుండా రేవంత్ రెడ్డి పైన మాత్రం పలు విమర్శలు చేయడంతో మాత్రం ఒక రకమైన హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం ఒక రకమైన ఆందోళన అతనికి సంబంధించిన నాయకులు మాత్రం కొంత ఆవేశంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో సెకండ్ క్యాడర్గా ఉన్న కృష్ణారెడ్డి ఏదైతే ఈ కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే పోటీ చేసేందుకు మాత్రం అతను
పైరోలు అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి కూడా తను పోటీ చేస్తానని చెప్పేసి కూడా తనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాత్రం అతను అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల 2 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 2వ స్థానం టీఆర్ఎస్ తర్వాత మాత్రం 2వ స్థానం కాంగ్రెస్ రావడం మాత్రం ఒక అందుకు, కాంగ్రెస్ ఓటింగ్ శాతం కూడా ఇక్కడ ఉన్నదని కూడా కాంగ్రెస్ నాయకులు భావిస్తున్న పరిస్థితి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇటు టీడీపీ కూడా తన సత్తా చూపేందుకు తమ క్యాడర్ ఎంతో ఉన్నది అని పరీక్షించేందుకు మాత్రం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి కూడా ఇక్కడ తన వంతు ప్రయత్నం చేస్తూ ఇక్కడ పోటీ చేసేందుకు కూడా తన ప్రయత్నం తను చేసుకుంటున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఇటు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాత్రం పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉన్నది. అయితే ఇవన్నీ పరిణామాలు చూస్తే మాత్రం ఇటు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ మాత్రం ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం రాజకీయ వేడి మాత్రం రోజురోజుకు విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా అన్ని పార్టీలు రెడీ అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఈటెల రాజేందర్ మాత్రం ఇది ఈటెల రాజేందర్కు అదేవిధంగా కేసీఆర్కు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని చెప్పేసి మాత్రం బీజేపీ నాయకులు చెప్తున్నప్పటికీ దీన్ని అంటే మేము ఈటెల రాజేందర్ను అసలు మేము తమ పరిధిలోకి తీసుకోము, మాకు అసలు పోటీ లేరు అని చెప్పేసి మాత్రం టీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ చూసుకున్నట్లయితే మాత్రం ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ విధంగా ఉంటుంది, ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మాత్రం ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజిత్ సత్యనారాయణ, సివిఆర్ న్యూస్, హుజూరాబాద్ నియోజకవర్గం.